हाई फ्रेंड्स वेलकम टू ऑनलाइन एंटरप्रेन्योर तेलुगु चैनल वीडियो मन ग्राफिक डिजाइनिंग वर्क यूजे ऑनलाइन बिजनेस एला स्टार्ट चेयाली अने दानिकि कावाल्सिन एलिमेंट्स एंटी अनेदी चूद्दाम। दानि तेलुसुकुने मुंदु ना चैनल नि सब्सक्राइब चेयंडि अंड बेल आइकन कंपल्सरी क्लिक चेयंडि अंड इंपॉर्टेंट डिटेल्स मिस अव्वदंडि ई वीडियो नि लास्ट वरकु कंपल्सरी चूडंडि। सो ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు బట్ హెవీ ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలో మీకు అర్థం కావాలంటే ఈ వీడియో మీ కోసమే। సో ఆన్లైన్ బిజినెస్ లో మనకు టూ టైప్స్ ఉన్నాయి। ఒకటి ఆన్లైన్ బిజినెస్ లో ఈ కామర్స్ ఫిజికల్ ప్రొడక్ట్స్ డెలివరీ చేసేది లేదా లేకపోతే డిజిటల్ ప్రొడక్ట్స్ లైక్ సాఫ్ట్‌వేర్స్ ఈ బుక్స్ డిజైనింగ్ గ్రాఫిక్ ఎలిమెంట్స్ సేల్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవాలి। సో ఈ యొక్క పర్టిక్యులర్ వీడియోలో నేను మెన్షన్ చేసేది అంటే డిజిటల్ ప్రొడక్ట్స్ सेल చేసి అమౌంట్ అనేది ఎలా ఎర్న్ చేయాలి ఆన్లైన్ లో ఈ యొక్క ఆన్లైన్ బిజినెస్ ద్వారా అనేది మెన్షన్ చేయబోతున్నా। సో దాని కోసం ఫస్ట్ మనకు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటివనే చూద్దాం। సో దాని కోసం నేను ఒక వైట్ బోర్డ్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సో ఫస్ట్ దాని వైట్ బోర్డ్ కోసం ఇక్కడ వైట్ బోర్డ్ వచ్చింది కదా। సో మనకు ఫస్ట్ ఒక ఆన్లైన్ బిజినెస్ కావాల్సిన ఎలిమెంట్స్ అనేవి చూద్దాం। సో ఫస్ట్ మనకు ఆన్లైన్ బిజినెస్ కి 3 ఎలిమెంట్స్ కావాలి। దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే మనకు मन యొక్క డిజిటల్ ప్రోడక్ట్ ఏంటి అనేది డిఫైన్ చేయాలి। సో మనకు డిజిటల్ ప్రోడక్ట్ కిందకి వచ్చిందంటే మనకు చాలా డిజిటల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి। అవి ఏంటివి మీకు మూవీస్ తీసుకోవచ్చు, ఈ బుక్స్ తీసుకోవచ్చు, మీకు సాఫ్ట్‌వేర్స్ తీసుకోవచ్చు అండ్ గ్రాఫిక్ అసెట్స్ తీసుకోవచ్చు। సో ఇవన్నీ డిజిటల్ ప్రొడక్ట్స్। దీంట్లో పర్టిక్యులర్ గా మనకు మూవీస్ సాఫ్ట్‌వేర్స్ ఈ బుక్స్ అంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది। బట్ ఇక్కడ ఈ వీడియోలో నేను ఫోకస్ చేసింది కూడా గ్రాఫిక్ డిజైన్ రిలేటెడ్ డిజిటల్ ప్రొడక్ట్స్। సో ఇక్కడ డిజిటల్ ప్రొడక్ట్ గ్రాఫిక్ డిజైన్ రిలేటెడ్ డిజిటల్ ప్రొడక్ట్స్। సో గ్రాఫిక్ డిజైన్ రిలేటెడ్ డిజిటల్ ప్రొడక్ట్లో నేను తీసుకున్నది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు సోషల్ మీడియా మార్కెటింగ్కి సంబంధించిన డిజైన్ పోస్ట్ టెంప్లెట్స్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం। సో ఇక్కడ తీసుకున్నది ఏంటంటే టార్గెట్ ఈ సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టులు చాలా బిజినెస్ కి అవసరం। వాళ్ళకి నార్మల్ ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఏదంటే ఆ యొక్క డిజైన్స్ చేస్తే ఎవరు చూడడం లేదు। సో అట్రాక్టివ్ డిజైన్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది। సో ఈ యొక్క మ్యాండేటరీ అవ్వడంతో సోషల్ మీడియా మార్కెటింగ్ చేసే ఏజెన్సీస్ పర్సన్స్ కి వాళ్ళకు గ్రాఫిక్ డిజైనర్స్ అవసరం। ఒక గ్రాఫిక్ డిజైనర్ హైర్ చేసుకొని రెగ్యులర్ గా వర్క్ చేయించుకోవడం ఇవి దానికంటే టెంప్లేట్స్ తీసుకోవడం వల్ల తక్కువ కాస్ట్ లో అవుతుంది। సో ఇప్పుడు మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ 20,000 తీసుకొని హైర్ చేసుకున్నారు, పర్ డే 3 పోస్ట్ డిజైన్ చేయించారు అండ్ మంత్కి మీకు 900 పోస్ట్ అయింది। సో 900 పోస్ట్ అయిందంటే మీకు 20,000 పే చేయాలంటే హెవీ అమౌంట్ అనిపించింది। సో అదే 900 పోస్ట్లు కింద మీకు 500లో వచ్చిందంటే మీరు కొంటారా కొనరా? సో ఆన్సర్ అనేది కొంటారు। సో ఇలా అమౌంట్ తగ్గించి వాళ్ళకి కావాల్సిన డిజైన్ టెంప్లేట్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటారు। దీంట్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ ఆల్రెడీ వచ్చిందంటే సోషల్ మీడియా పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలని తెలిసిందంటే మీరు 1000 సోషల్ మీడియా పోస్ట్ టెంప్లేట్స్ అనేవి క్రియేట్ చేయాలి। సో అది కూడా ర్యాండమ్గా కాకుండా ఒక సెక్టార్ ఒక టాపిక్ సంబంధించింది మాత్రమే క్రియేట్ చేయాలి। ఎగ్జాంపుల్ ఏంటంటే హెల్త్కి సంబంధించిన టాపిక్స్ అనేది హెల్త్తో సంబంధించిన టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని ఫుడ్ యొక్క బెనిఫిట్స్ ఫిట్నెస్ సంబంధించింది ఎక్సర్సైజ్ సంబంధించిన టెంప్లెట్స్ బేస్డ్ 1000 క్రియేట్ చేసేసి అండ్ దీని ప్రైజింగ్ ఏంటంటే 1000 టెంప్లెట్స్కి మీరు ప్రైజ్ చేయాల్సిన అమౌంట్ అంటే 200 అమౌంట్ అని పే చేశారంటే కంపల్సరీ పీపుల్ పర్చేజ్ చేస్తారు। సో ఇలా ఒక అట్రాక్టివ్గా అండ్ క్యాచీగా ఉన్న డిజైన్స్ 1000 చేపిసి మీ యొక్క డిజిటల్ ప్రోడక్ట్ అనేది రెడీ చేసుకుంటారు। ఇది ఫస్ట్ ఎలిమెంట్. అండ్ సెకండ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ యొక్క డిజిటల్ ప్రోడక్ట్ మీరు రెడీ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన థింగ్ ఏంటి? ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక ప్లేస్ కావాలి దాన్ని సెల్ చేయడానికి। సో దాన్ని సెల్ చేయడానికి మనకున్న ఆప్షన్స్ ఏంటంటే ఒకటి వెబ్సైటు, ఇంకొకటి సోషల్ మీడియా పేజెస్। సోషల్ మీడియా పేజెస్ అని తీసుకున్నామంటే మనకు ఎక్కువగా ఉన్న పేజెస్ మీకు టార్గెట్ చేసుకుంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇమేజెస్కి। సో ఇలాంటి ఇమేజెస్ కోసం మీరు టార్గెట్ చేయాలి ఫేస్బుక్ పేజ్। ఇనిషియల్గా మీరు వెబ్సైట్ ఉందంటే ఆల్రెడీ వెబ్సైట్ అనేది మీకు ఉంది, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉందంటే వెబ్సైట్ స్టార్ట్ చేసి దాంట్లో మీ యొక్క ప్రోడక్ట్ డిస్ప్లే చేయడం ద్వారా మీరు రెగ్యులర్గా లాంగ్ టర్మ్లో ఒక బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు। सो मी दग्गर बजेट लेदु वेबसाइट पेट्टिंदा सो इनिशियल बजेट तो स्टार्ट चेयालनुकुन्नारंटे मीरू सोशल मीडिया ओक पेज नी यूज चेसि अदि क्रिएट चेसुकोवच्चु। सोशल मीडिया पेज एला क्रिएट चेयाలి అనేది చూద్దాం। सो सोशल एलिमेंट्स अंटे सोशल मीडिया पेज एला क्रिएट चेयाలనే దాని సెపరేట్ వీడియో అనేది చేద్దాం। సో ప్రజెంట్ సోషల్ మీడియా పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఉండాలి ఆ పేజ్ అనేది చూద్దాం। సో సోషల్ మీడియా పేజ్ అనేది ఫస్ట్ మీరు గ్రాఫిక్ రిలేటెడ్ కేటగిరీలో సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ప్రోడక్ట్ ఏంటి అనే దాని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఒక సోషల్ మీడియా పేజ్ అనేది క్రియేట్ చేస్తారు। క్రియేట్ చేసిన తర్వాత మీ యొక్క ప్రోడక్ట్ ని డిస్ప్లే చేస్తూ రెగ్యులర్ గా మీరు యాడ్స్ అనేది రన్ చేస్తారు। యాడ్స్ అనేది రన్ చేయడం ద్వారా మీకు टारगेटेड कस्टमर टारगेट प्रोडक्ट దగ్గరికి తెస్తారు। सो पर्टिकुलर గా మీకు 100 पीपल की మీ యాడ్స్ షో చేశారు फेसबुक యాడ్స్ द्वारा యాడ్ దాంట్లో 100% లో 50% అనేది వచ్చారు। వచ్చేసి దాంట్లో 5 మెంబర్స్ కి మీ యొక్క ప్రోడక్ట్ అనేది నచ్చింది। నచ్చిన తర్వాత వీళ్ళు పర్చేస్ చేయాలంటే మీకు కావాల్సిన ఆప్షన్ అంటే పేమెంట్ కలెక్షన్ ప్రాసెస్। సో ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఏంటంటే Facebook ఒక ప్లాట్‌ఫామ్ తయారు చేయడం। ఒక ప్లాట్‌ఫామ్ షోకేస్ ప్లాట్‌ఫామ్ తయారు చేయడం। ఇది మనకి ఇక్కడ సోషల్ మీడియా పేజెస్ అనేది సో మీ యొక్క షోకేస్ ప్లాట్‌ఫామ్। ఆ తర్వాత కస్టమర్ కి ఆ ప్రోడక్ట్ నచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయడానికి అతనికి పేమెంట్ మెథడ్ లేదా పేమెంట్ ప్రాసెస్ కి ఫార్వర్డ్ చేయాలి। సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే పేమెంట్ మెథడ్ కోసం రేజర్ పే ప్లాట్‌ఫామ్ ని యూజ్ చేస్తాం। సో దీంట్లో మీరు అకౌంట్ చేసుకోవడం ద్వారా వెన్నెవర్ ఒక కస్టమర్ అనేది మీ యొక్క పోస్ట్ నచ్చి బై అండ్ క్లిక్ చేశారంటే అతన్ని ఈ రేజర్ పే దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అతని నుంచి మనం ప్రోడక్ట్ కావాల్సిన అమౌంట్ అనేది పే చేయించుకొని వన్స్ ఈ ప్రోడక్ట్ అనేది అతను పర్చేజ్ చేశారంటే మీకు మెయిల్ వస్తుంది। మెయిల్ వచ్చిన తర్వాత అతనికి మీ యొక్క మెయిల్ ద్వారా ఆ ప్రోడక్ట్ని డెలివరీ చేస్తారు। సో ఈ విధంగా మీకు ఈ యొక్క ఆన్లైన్ బిజినెస్ అనేది రన్ అవుతుంది। సో దీన్ని కంప్లీట్‌గా అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపించబోతున్నా। ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నేను ఆన్లైన్లో ఫేస్బుక్లో ఈ యొక్క రిలేటెడ్ థింగ్స్ సెర్చ్ చేయడానికి నేను టార్గెట్ చేసిన సోషల్ మీడియా బండిల్ అనే ఒక వెబ్సైట్ అనేది నాకు కనపడింది, ఒక బిజినెస్ అనేది। సో వీళ్ళు ఏం టార్గెట్ చేశారంటే సోషల్ మీడియాకి కావాల్సిన అన్ని రకాల టెంప్లెట్స్ అనేది క్రియేట్ చేసేసి దాని రిలేటెడ్ ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకున్నారు। క్రియేట్ చేసేసి దానికి 499 అనే ప్రైస్ అనేది డిసైడ్ చేశారు। డిసైడ్ చేసేసి వాళ్ళు యాడ్స్ రన్ చేస్తారు। ఇక్కడ వీళ్ళ దగ్గర బడ్జెట్ ఉండడం వల్ల వాళ్ళు సోషల్ మీడియా బండిల్ అనే .in అనే వెబ్సైట్ తయారు చేసుకొని ఇక్కడ ప్రోడక్ట్ డిస్ప్లే చేస్తున్నారు। ఇనిషియల్గా మీకు అంత బడ్జెట్ లేదనుకుంటే మీరు ఇలాంటి పేజ్ ఏమి క్రియేట్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ ఎనేబుల్ అని చేసుకుంటే మీకు కంప్లీట్గా అర్థం। ఇప్పుడు ఎస్ఎం ఫ్యాషన్ ఉమెన్ అనేది సో వీళ్ళది చూసుకున్నట్టే ఇది షాపు అండ్ వీళ్ళకు ఫేస్బుక్లో వీళ్ళ ప్రోడక్ట్ అనేది లిస్ట్ అయిపోయాయి। ఇప్పుడు షాప్ అనే ట్యాబ్ వచ్చిందిగా ఈ ట్యాబ్లో వెళ్ళిపోయి మీ యొక్క ప్రోడక్ట్స్ అనేది లిస్ట్ చేసుకోవచ్చు ఫేస్బుక్లో। లిస్ట్ చేసుకున్న తర్వాత ఒక పర్సన్ అనేది ఇక్కడ క్లిక్ చేశారంటే పేమెంట్కి వెళ్ళిపోతుంది। ఈ పేమెంట్ అనేది మీరు ఫేస్బుక్నైనా యూజ్ చేయొచ్చు లేదా బయట ఏదైనా ఒక లింక్ అనేది యూజ్ చేసుకుని అక్కడ నుంచి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు। ఇక్కడ వీళ్ళ ప్రోడక్ట్ లిస్ట్ చేసిన విధంగా మీరు కూడా మీ యొక్క ప్రోడక్ట్ని ఫేస్బుక్లో లిస్ట్ చేసుకోవచ్చు। లిస్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క కస్టమర్కి మీ యొక్క ప్రోడక్ట్ అనేది నచ్చిన తర్వాత అతను పేమెంట్ చేయాలనుకుంటే అతను బై అని క్లిక్ చేసినప్పుడు మీరు ఈ యొక్క వెబ్సైట్ బదులు డైరెక్ట్గా రేజర్ పే అనేది యూజ్ చేసేసి ఆ యొక్క బై ఆప్షన్కి రేజర్ పే కనెక్ట్ చేశారంటే ఆ పర్టికులర్ పర్సన్ బై అని క్లిక్ చేయగానే ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ పేమెంట్ చెక్అవుట్ పేజ్కి వస్తారు। వచ్చిన తర్వాత ప్రీవియస్గా ఈ యొక్క సోషల్ బండిల్ బిజినెస్లో అంటే వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంది। సో అక్కడ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఆఫర్ అండ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు ఏంటి అనే డీటెయిల్స్। బట్ మీకు అది లేదు కాబట్టి మీకు ఒక కస్టమర్ని కన్వర్ట్ చేయడానికి ఏ ఎలిమెంట్స్ కావాలి ఇమేజెస్ కావాలి ఏవేవి ప్రొవైడ్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేసి మీకు కావాల్సిన అమౌంట్ ఎంతనో అక్కడ డిస్ప్లే అవుతుంది। అక్కడ నుంచి మీరు పేమెంట్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు। ఈ విధంగా మీరు సోషల్ మీడియాకు సంబంధించిన డిజిటల్ అసెట్స్ అన్ని క్రియేట్ చేసేసి ఫేస్బుక్ యాడ్ ద్వారా దాన్ని సెల్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు। సో ఇది వన్ మెథడ్। మీకు గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ తెలిసిందంటే మీరు మీ ఓన్గా మీరు ఈ యొక్క డిజైన్స్ అనేది చేసుకోవచ్చు. మీకు గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ అనేది తెలియలేదంటే మీరు ఎవరైనా ఒక ఫ్రీలాన్సర్ని హైర్ చేసుకొని ఆ వర్క్ని కంప్లీట్ చేయించుకొని కంప్లీట్గా ఆ వర్క్ని సెల్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఆ గ్రాఫిక్ డిజైనింగ్ అసెట్స్ క్రియేట్ చేయించుకోవడం. దానికోసం మీరు ఓ 10,000 ఇన్వెస్ట్ చేసుకున్నారంటే మీకు 1,000 డిజైన్స్ అనేది చేయించుకోవచ్చు. మీరు బేస్డ్ ఆన్ దట్ అంటే మీకు కొంతమంది ఒక డిజైన్కి 7,000 తీసుకునేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 50 రూపీస్లో ఒక డిజైన్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఎంతవరకు మీరు పే చేయగలుగుతున్నారు అనే దాన్ని బట్టి మీరు ఒక ఫ్రీలాన్స్ అనేది హైర్ చేసుకొని దీనికి ఆ యొక్క డిజైన్ టెంప్లెట్స్ అనేది చేయించుకొని దాన్ని సెల్ చేసి అమౌంట్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీలాన్సర్ అమౌంట్ అనేది ఎక్కువ అనిపించిందంటే మీరు చేయాల్సిన పని అంటే క్యాన్వాకి వెళ్ళిపోతే మీకు కంప్లీట్గా ఒక డిజైన్కి కావాల్సిన టెంప్లెట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇక్కడ మన ఫేస్బుక్ పేజ్కి కావాల్సిన డిజైన్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఫేస్బుక్ పేజ్ అని క్లిక్ చేయగానే దానికి కావాల్సిన అరేంజ్మెంట్ అంతా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ దాని దగ్గర టెంప్లెట్స్ ఉంటాయి క్యాన్వాలో, ఆ టెంప్లెట్స్ అనే యూజ్ చేయొచ్చు. లేదు అంటే మీరు క్యాన్వాలో వేరే యొక్క టెంప్లెట్స్ మీరు ఆన్లైన్లో చూసుకున్నారంటే పింట్రెస్ట్కి వెళ్ళిపోయి పింట్రెస్ట్లో చూసుకున్నారంటే మీరు వేరే వాళ్ళ డిజైన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు ఓన్గా కొన్ని డిజైన్స్ అనేవి క్రియేట్ చేసుకొని అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఓన్గా డిజైన్ చేసుకోవాలనుకున్నారు, సోషల్ మీడియా పోస్ట్ టెంప్లెట్స్ అని కొట్టారంటే మీకు ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ యొక్క డిజైన్స్ వస్తాయి. సో దాంట్లో మీకు నచ్చిన టెంప్లెట్ డిజైన్ హైట్ తీసుకుని దాన్ని మీరు యూజ్ చేసేసి మీరు కావాల్సిన డిజైన్స్ 1,000 అంటే 1,000, 500 అంటే 5,500 డిజైన్స్ క్రియేట్ చేసి దానికి కావాల్సిన అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ రెండు మెథడ్ ఇనిషియల్ మెథడ్లో ఫ్రీలాన్సర్ హైర్ చేసుకోవాలంటే మీకు డబ్బులు ఎక్కువ అవ్వచ్చు. సో మీకు ఒకవేళ డిజైన్ స్కిల్ ఉండేసి దాన్ని మౌంటైజ్ చేసుకోయే ఇంకో మెథడ్ కావాలంటే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు పర్టికులర్గా ఒక నిష్ని టార్గెట్ చేయండి, ఆ నిష్ని టార్గెట్ చేసి దాని రిలేటెడ్ టెంప్లెట్స్ 1,000 లేదా 500 క్రియేట్ చేసుకొని దాని రిలేటెడ్ ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ ప్రోడక్ట్స్ని అక్కడ స్టోర్ చేసేసి దాని యొక్క పేమెంట్ కోసం రేజర్ పే క్రియేట్ చేసుకొని మీరు ఆ యొక్క కనెక్ట్ చేసేసి ఇది ఒక ప్రాసెస్ని ఆటోమేట్ చేయొచ్చు. ఇదంతా ప్రాసెస్ ఆటోమేట్ అయిన తర్వాత మీరు ఫేస్బుక్ పేజ్కి వెళ్ళిపోయి అమౌంట్ ఆ యొక్క యాడ్స్ అనేది రన్ చేయాలి. యాడ్స్ ఎందుకు రన్ చేయాలి, మీకు ఒక వెబ్సైట్ ఉందంటే డైరెక్ట్ ఆ వెబ్సైట్లో వచ్చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా ట్రాఫిక్ తెచ్చేసి చేయొచ్చు. బట్ అది టైం తీసుకునే పని. బట్ అది కాకుండా మీకు ఇనిషియల్గా కొద్దిగా అమౌంట్ పెట్టేసినా మీరు చేయాలనుకుంటే మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయండి. ఫేస్బుక్ యాడ్స్ ఏదంటే ఇనిషియల్గా 200 రూపీస్ పర్ డే బడ్జెట్ పెట్టుకొని యాడ్స్ రన్ చేయండి. యాడ్స్ రన్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 200 రూపీస్లో 1% కన్వర్ట్ అయినాను అనుకోండి ఎగ్జాంపుల్కి. సో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో 200కి 1% కన్వర్ట్ అయ్యి మీరు పెట్టిన ప్రైస్ 500 అనుకోండి, 1,000 పేజెస్కి 2 రూపీస్ పర్ డిజైన్ అన్నట్టు. సో మీరు అట్లా తీసుకున్నారంటే మీకు 200కి 300 ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇనిషియల్గా మీరు 200తో స్టార్ట్ చేయడం వల్ల ఫేస్బుక్ యాడ్ మీకు ఎవరు కొంటున్నారు ఎవరు కొనలేదు అనేది అర్థమవుతుంది. వన్స్ మీకు కొనే కస్టమర్స్ అనేది ఫిక్స్ అయిపోయినారంటే ఆటోమేటిక్గా రెగ్యులర్గా మీరు ఈ యొక్క బడ్జెట్ పెంచేసేసి మీ యొక్క ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది పెంచుకొని అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు 200 పెట్టడం వల్ల 300 ప్రాఫిట్ వచ్చింది. సో ఇది కంటిన్యూస్గా 3 డేస్ అదే ప్రాసెస్లో నడిచింది. నెక్స్ట్ 400 పెట్టేసి 600 ఎర్న్ చేసుకోవచ్చు. ఇట్లా స్కేల్ చేసుకొని మీరు మీ యొక్క గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ యూజ్ చేసి లేదా లో కాస్ట్తో ఒక ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు ఇన్వెంటరీ మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఒక డెలివరీ సర్వీస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, కస్టమర్ సర్వీస్ అవసరం లేదు, ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ అవుతుంది. 1 టైం వర్క్తో మీకు ఇలా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో నేను కంప్లీట్గా ఈ యొక్క ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసి నాకు వచ్చిన రిజల్ట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.